బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము గురు పౌర్ణమి సందర్భంగా సాక్షి బెన్ చెప్పినటువంటి వీడియోని తెలుగులో మనం తెలుసుకుందాము. ఈ గురు పౌర్ణమి అంటేనే సమర్పణత్వానికి గుర్తు. ఈరోజు ఆ విధంగానే మనం జరుపుకోవాలి. గురువుకి సమర్పణ భావంతో విద్యమానంగా ఉన్నటువంటి స్థితి. మనం గురు పౌర్ణమి రోజు సమర్పణ దినోత్సవంగా జ్ఞాన యోగాలకు అంకితమయ్యేటువంటి భావనగా మనకు భగవంతుడు జ్ఞానము ఇచ్చారు. పరమాత్మనే బాపు టీచర్, సద్గురు అని మనం ఒప్పుకుంటూ ఉంటాం. గురువులకి గురువు సద్గురువు, సద్గతి ఇచ్చి వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళేవాడు. ఆ గురువుకి ప్రణమిల్లాలి. సమర్పణ భావంతో, ఆయన పైన విశ్వాసంతో, నమ్మకంతో జ్ఞానం ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని పూర్తిగా ధారణ చేయాలి. సాధన చేసేటువంటి మన పైన కూడా మనకి విశ్వాసం అనేది ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడే సమర్పణ భావం ఉంటూ ఉంటుంది. బేహద్ ప్రేమ ఉండటం కూడా చాలా అవసరం. బేహద్ ప్రేమ ఉండేటువంటి స్థితి అనంతం బేహద్గానే ఉంటుంది. ప్యార్ హీ పవర్ అని బాపూజీ చెప్పారు. అందుకే అప్పుడప్పుడు మనకు ఎంతో వ్యర్థం అనేది కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వ్యర్థత్వాన్ని పోగొట్టుకొని సమర్థవంతం చేసుకుంటూ ఉంటామో, సమర్పణతోటి పూర్తిగా నిండి ఉంటామో, అది మనకు ఎంతో లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. ఏదైతే మనము భగవంతుణ్ణి గురువులాగా, అంటే బాపూజీ కూడా గురువు గురించి కూడా చెప్పారు. గురువు అంటే ఆత్మ జ్ఞానం చెప్పి ఆత్మ దర్శనం చేయించేవారు. మరలా కర్మ సిద్ధాంతాన్ని నేర్పి జన్మ మరణ చక్రాల గురించి చెప్పేవాడు. జన్మ మరణ చక్రాల నుండి విముక్తి పొందే మార్గదర్శన చేసేవాడు. ఆత్మగా, ఆత్మస్వ పరమాత్మగా అయ్యేటువంటి మార్గమును, పరంపరం పరంధామంకి చేరుకునేటువంటి పరంపరం పరంపరం ఆత్మలుగా అయ్యేటువంటి విధానాన్ని చెప్పేవారే అసలైన బేహద్ సద్గురు. అందుకని ఆత్మకి పరంధామానికి పరమాత్మ ఒక బ్రిడ్జిలాగా పనిచేయాలి జ్ఞానంతో. అప్పుడే సద్గతి అనేది పొందుతూ ఉంటారు. కాబట్టి మనము ఈ విధంగా గురువు రూపంలో భగవంతుణ్ణి నమ్మినప్పుడు, గురు శిష్యుల యొక్క పరంపర, తండ్రి పిల్లల పరంపర, తండ్రి పిల్లలు అంటే ఇక్కడ వారసత్వం, జ్ఞానం ఒకటే బాపు ద్వారా ఇచ్చేటువంటి లభించేటువంటి వారసత్వం. బాపు సమానంగా కావాలి, గురువు మించిన శిష్యుడు కావాలి అంటారు కదా. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటేనే కదా. మరి ప్రపంచంలో గురువులు చాలామంది ఉన్నారు, బోధ గురువులు. మరి సరిగ్గా అర్థం కాక బోధ గురువులు బాధ గురువులుగా అయినప్పుడు ఒక గురువును వదిలేసి ఇంకో గురువుని పట్టుకుంటూ ఉంటారు. మాకు ఇంతమంది గురువులు ఉన్నారు, అంతమంది గురువులు ఉన్నారని అనుకుంటూ ఉంటారు. కానీ బాపూజీ అందరికీ చెప్పేటువంటి సందేశం, సత్యమైన గురువు ఎవరంటే ఆత్మ ఉన్నతిని చేసేవాడు, ఆత్మ యొక్క స్వరూపాన్ని అనుభూతి కలిగించేవాడు, ఎన్లైట్మెంట్ అయ్యేవాడు, అయ్యి అందరికీ ఎన్లైట్మెంట్ చేసేవారు. అందుకని ఇప్పుడు ఇంటర్నెట్ జమానా అయిపోయింది కాబట్టి మీరు సెర్చ్ చేయండి, ఎవరి ద్వారా ఎంత జ్ఞానం అనేది మీకు లభిస్తూ ఉంది, అది ఎంతవరకు మీ ఉన్నతికి, ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరుకుంటూ వెళ్ళటానికి ఉపయోగపడుతుందో అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఇక ఎవరిని ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమూ ఉండదు. ఇక్కడ మాతా ప్రథమ గురువు అంటారు, మీ లోపలే మీ గురువు ఉన్నారు. చాలామంది చెప్తారు మీ లోపలే మీ గురువు ఉన్నారు, అంటే పరమాత్మ యొక్క అంశ మీ లోపల ఉంది, పరమాత్మే మీకు మార్గదర్శనం చేస్తారు అని అర్థం. కాబట్టి ఈ విధంగా గురు పౌర్ణమి రోజు
మరి మనము గురువు గురించి తెలుసుకుందాము. ఇక్కడ పౌర్ణమి అంటే వెలుగు, ప్రకాశము అని అర్థం. అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకొని వెళ్ళేవాడే గురువు. ఎప్పుడు కూడా చూడండి, భగవంతుడు గురు గోవింద్ అని ఒక దోహే ఉంది కూడా చూడండి. గురువు గోవిందుడు ప్రక్క పక్క నిలిస్తే మీరు ఎవరిని కోరుకుంటారు అంటే గురువునే కోరుకోవాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే గురువే పరమాత్మ దగ్గరికి వెళ్ళే మార్గాన్ని బోధించేవాడు. గురువుని పట్టుకుంటేనే పరమాత్మ దగ్గరికి చేరుకుంటావు అనేటువంటి విషయం అన్నమాట. అందుకని గురు శిష్యుల యొక్క పరంపర, గురు శిష్యుడుకు అద్భుతమైనటువంటి ఎడతెగనటువంటి సంబంధం అనేది ఉంటూ ఉంటుంది. సరైన గురువు సరైన శిష్యుడి కోసం వెతుకుతూ ఉంటారు అని, మీరు సాధన చేస్తూ ఉంటే మీ దగ్గరికే గురువు వస్తారని ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. ఇప్పుడు అదే మీ గురువుని మీరు ఎంచుకోండి, వెతుక్కోండి. అప్పుడే మీకు మీరు ఎవరో చెప్తే బలవంతం కాదు, ఎవరో చెప్పారని ఫాలో చేయటం కాదు. మీ మనసు ఏం కోరుకుంటుంది, ఏ గురువు దగ్గర మీకు జ్ఞానోదయం అవుతుంది అన్నది మీరు నిర్ణయించుకోవాలి. దీని లోపల ఒక వ్యక్తి అక్కడ మరి ఎలాగా ఫాలో చేయగలుగుతాడో తెలుసుకోగలుగుతారు. ఒక చిన్న ఉపనిషత్తు గంగ లోపల ఒక చిన్న ఎపిసోడు, ఒక అందమైన కథ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. గురువు గారి దగ్గర ఒక వ్యక్తి ఆశ్రమంలో సమర్పణ భావంగా ఉన్నారు. అతనితో పాటు అనేక మంది శిష్యులు ఉన్నారు. శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి గురువు చాలా విద్యని బోధిస్తూ ఉన్నారు. కానీ కేవలం అతనికే ఏమీ అర్థం కావటం లేదు. సదా ఆలోచిస్తూ ఉన్నారు ఏమంటంటే గురువు శిష్యుడి మీద కృప చూపిస్తారు అని. గురువు కృప ఎప్పుడు లభిస్తుందా, ఎప్పుడు లభిస్తుందా అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కేవలం నేను సమర్పణ భావంతో ఎదుగుతున్నా అన్నావు అనే విధంగా ఉన్నారు శిష్యుడు. కేవలం సమర్పణ చేస్తూ ఉన్నాను అన్నింటినీ కూడా, నేను ఎలా ఉన్నానో ఏ విధంగా ఉన్నానో అలాగే నన్ను గురువు తీర్చిదిద్దాలి. ఎక్కడైతే మరి గురువు అడుగు పెడతారో అది గురువు యొక్క విషయము అనుకుంటూ అలాగే సాధన చేస్తూ శిష్యుల మధ్యనే తను కూడా ఉన్నాడు. ఇక్కడ ఏదైతే గురువుగారు సేవ చేస్తూ శుశ్రూష చేస్తూ గురువుగారికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఉన్నాడు ఆ శిష్యుడు. ఎప్పుడు ఏమి అడుగుతాడో అని రాత్రి 2 గంటలకు అకస్మాత్తుగా నిద్ర నుండి బయటికి లేచి తను సాధనలో ఉంటూ చేయాలి అని తత్పరులై ఉన్నాడు. సదా తన నిద్ర లేయటంతో అతను గురువు సేవలో నిమగ్నమయ్యాడు. ఇది పూర్తిగా గురువు పైన ఉన్నటువంటి సమర్పణ భావం. ఇది చూసినటువంటి గురువు చాలాసార్లు అన్నాడు, నీకు ఈ యొక్క అవసరం ఏమీ లేదు, ఇలా ఏమీ చెయ్యొద్దు, నువ్వు నేను చెప్పింది వింటం లేదు అని అన్నాడు. అప్పుడు నాకైతే ఈ విషయము చాలా తక్కువ అర్థమవుతుంది, చేయనివ్వండి, నాకు జ్ఞానం చెప్పేది మీరు చెప్పే జ్ఞానం అర్థం కావటం లేదు, ఏదో ఒకరోజు అర్థమవుతుంది అనే నమ్మకంతో శిష్యులతో పాటు నేను కూడా పాఠం చెప్పే కక్షలో కూర్చున్నా, అక్కడ నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పాడు. ఎప్పుడైతే గురువు తన శిష్యులతో పాటు ఆ యొక్క రూమ్లో కూర్చుంటాడో ఆ ప్రదేశం ఒక స్థానం, జ్ఞానము ఇస్తూ ఉన్నారు. శిష్యుడు ఆ సమయంలో అక్కడ లేడు. అంటే గురువు శిష్యులందరి ఎదురుగా అడుగుతున్నాడు ఆ శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడని. వాళ్ళందరూ చెప్పారు బహుశా ఘాట్ పైకి వెళ్ళాడేమో, తన పని చేసుకొని వస్తాడు అని. మీరు ప్రవచనము ఏదైతే చెప్తున్నారో, జ్ఞానము ఏదైతే చెప్తూ ఉన్నారో అది శిష్యుడు అందరూ కూడా వినటం ప్రారంభించారు. అదేవిధంగా కొంత అర్థమవుతూ ఉంది, అర్థం కాని వాళ్ళు ఇలాగ చేస్తూ ఉంటారని. ఒకేసారి శిష్యుడు గురువు ఆయన పైన ఒకసారిగా మాట్లాడాడు,
మేము ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము అని. వెంటనే అన్నాను, గురువు కృప కోసం ఎదురు చూడటము అనేది ఇదేనేమో అని. ఏదో ఒకరోజు గురువు కృప వస్తుంది అని సమర్పణ భావంతో అతను సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సేవ మారలేదు. సూక్ష్మ జ్ఞానం యొక్క అంశ గురువు ఆ శిష్యుడు లోపల వేశాడు. ఎప్పుడైతే అకస్మాత్తుగా తనకు అనిపించింది గురువు నన్ను జ్ఞాపకం చేస్తున్నారు అని, వెంటనే తిరిగి త్వర త్వరగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో అడుగు పెట్టడంతో పూర్తిగా సభ అంతా కూర్చొనే ఉంది. శిష్యుడు మరియు గురువు కూర్చున్నారు. గురువు వారి మంత్రాలను ఉచ్చారణ చేయటం ప్రారంభించాడు. ఆ సమయంలో అందరూ ఆశ్చర్యపోయారు, హైరాణ పడిపోయారు. ఇంత జ్ఞానము అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ గురువు దగ్గరికి రావటంతో నోటి నుండి ఆ గురువు గారి యొక్క మహిమను మంత్రాల రూపంలో ఉచ్చరించడం ప్రారంభించాడు ఆ శిష్యుడు. అందరూ హైరాణ పడ్డారు, ఇంత జ్ఞానం ఈయనకి అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చింది అని. ఆ సమయంలో గురువు కూడా తన సూక్ష్మ జ్ఞానం యొక్క అంశ వారి లోపల వేశాడనమాట. అక్కడ వేదంలో కూడా రాయబడి ఉంది, ఏ శాస్త్రంలో కూడా రాయబడలేదు, నేను శాస్త్రాల పేర్లు కూడా జ్ఞాపకం లేవు, కానీ పరంపర ఏదైతే ఉన్నదో అది గురువుల ద్వారా శిష్యులకు అందుతుంది. ఇక్కడ తాత్పర్యం ఏమిటి అంటే, సమర్పణ మరియు ప్రేమ అనేది ఉంటూ ఉంటే గురువు ద్వారా మనము పొందగల ప్రాప్తి చాలా ఉంటుంది. మనము గురు పౌర్ణమి రోజు కేవలం సమర్పణ భావం అనేది ఎంత ప్రాప్తిని కలిగిస్తుందో అనే విషయం తెలుసుకుంటున్నాము. పరంపిత పరమాత్మ ఏదైతే మనకు జ్ఞానం ఇస్తూ ఉన్నారో అది ఆయన యొక్క కృప. మనపైన ఏ గురుణ అనేది ఉండదు, కానీ తక్కువలో తక్కువ మనము ఏ విధంగా గురు దక్షిణ యొక్క సిస్టమ్ మనకు ఏదైతే ఉందో, ఇప్పుడు గురు దక్షిణ వల్ల కూడా లాభము ఏమీ లేదు. అంటే గురుకులాలలో ఏదైనా విశేషమైన అధ్యయన స్థానాల్లో విశేషమైనటువంటి రూపంలో శిక్షణ పొందినప్పుడు ఇప్పుడు కూడా ప్రచలితమై ఉంది గురుదక్షిణ అని. కానీ తెలియదు ఎంతవరకు అయితే వాళ్ళకి అర్థం కాదో వాళ్ళు బాధ్యతయుతంగా తయారు అవ్వలేరు. ఎప్పుడైతే మనం జ్ఞానం తీసుకున్నామో జ్ఞానము మనకి సరైనటువంటి విధానాన్ని నేర్పుతూ ఉంటుంది. ఫస్ట్ చాలా విషయాన్ని మనం కొన్ని అర్థం కాక తప్పుగా అర్థం చేసుకుంటాం. ఈ తప్పుగా అర్థం చేసుకున్నది కొంచెం అటు ఇటు మార్పు చేర్పులు చేస్తూ ఉంటాం. గురువు యొక్క వాణి ఏదైతే ఉందో దాన్ని మనం ఏదైతే మనకు నేర్పుతూ ఉన్నారో దాన్ని ఒక్కొక్క శబ్దము మనము అర్థం చేసుకునే విధానము ఒక్కొటి వేరుగా ఉంటుంది. ఇక్కడ మనము బాపూజీ యొక్క జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నా, బాపూజీ తోటి సమర్పణ భావం, మాతోటి సమర్పణ భావం మనకు ఉండాలి. మన జీవితంలో అప్పుడే పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. మనకు జ్ఞానం ఇచ్చారు, జ్ఞానం లేకుండా సద్గతి లేదు అని తెలుసు మనకి. వీరు లేకపోతే అసలు ఈనాడు మనం లేవు. మనం ఎవరివైతే ఉన్నామో ఇప్పుడు ఏదైతే నేను కెమెరా ముందు ఉన్నాను, కూర్చున్నాను, వింటున్నాను, బేహద్ ఆత్మగా నా లోపల జ్ఞానం యొక్క బీజం పడింది, ఆలోచన చేస్తూ ఉన్నాము, మళ్ళా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము, ఒకసారి కల్పన కూడా చేస్తూ ఉంటాము. ఈ జీవితంలో ఈ జ్ఞానం లేకుండా ఎలాగా మనం ముందుకు వెళ్ళగలం ఒకసారి ఆలోచించాలి. నేను ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నానో నాకు కూడా ఒకసారి గాబరా అయిపోతూ ఉంటాను. ఎందుకు అంటే వేరే వాళ్ళు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు, తినటం, తాగటం, నిద్రపోవటం, పరుగులు తీయటము,
జీవితము ఇలా ఇదే ప్రపంచంలో ఇలాంటి జీవితమే అనుకుంటూ ఆరాట పోరాట పడుతూ ఉన్నారు. మనకి ఏమీ ఇవన్నీ లేకుండా మనము సీదా సాదాగా హ్యాపీగా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తున్నాం. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క లక్ష్యం అనేది తెలిసింది బాపు ద్వారా, మా ద్వారా. మనల్ని బాపూజీ ఎన్నుకున్నారు, బేహద ఆత్మలుగా సెలెక్ట్ చేసుకోబడ్డారు, జ్ఞానం మనకి ఇస్తూ ఉన్నారు. గురువులు జ్ఞానం చెప్తున్నారు, కానీ ఎంతవరకు ఎవరిని సెలెక్ట్ చేసుకోగలరు? వాళ్ళకు ఒక లక్ష్యం ఉన్నదా? చెప్తున్నారు. అయితే అందరినీ గురు, బ్రహ్మ గురు, విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ ఉంటారు. భగవంతుణ్ణి పరబ్రహ్మ పరమేశ్వరుడు అంటారు. మరి ఈరోజు గురు పౌర్ణమి అంటే ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని గురువుగా మనము సద్గురువుగా చూస్తూ వారిని పొందుతూ వారి సమానంగా అగుటకు సాధన చేస్తూ ఉన్నాం. మనకు అంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. ఎవరితోటైనా సరే ఇది ఎంత జ్ఞానం ఉంటుందో ఎవరి దగ్గర వాళ్ళు ఎప్పుడు దాగబడరు. నేను అనుభవం చేసుకున్నాను. నేనైతే ఫస్ట్ బాపూజీ దగ్గర నుంచి పొందిన జ్ఞానము అనంతం అర్థం చేసుకున్నాను. సమయం అనుసారంగా మనలో చైతన్యం యొక్క స్టేజీ స్థరం పెరుగుతూ ఉంటుంది. వేరు వేరు సమయంలో ఈ జ్ఞానం మనము రివైజ్ చేస్తూ ఉంటే మన లోపల నిశుల్క భావము, నిశుల్క జ్ఞానము మనకు లభిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక స్కూల్లోకి వెళ్తే స్కూల్లో పెద్ద చిన్న లెవెల్లో ఎడ్యుకేషన్ తీసుకోవటానికి ఎన్నో పైసలు మనం కడుతూ ఉన్నాం. మరి ఎక్కడైనా నిశుల్కంగా మనము పుస్తకాలు కానీ జ్ఞానం కానీ పొందామా? ఈ యొక్క పద్ధతి అనేది కేవలం ఆధ్యాత్మికంలో ఉంది. జ్ఞానదానం చెయ్యాలి, సాధ్యమైనంత వరకు పంచాలి ప్రజలకి. ప్రజల వరకు జ్ఞానం చేరాలి, వాళ్ళ లోపల జాగృతిని తీసుకురావాలి. సదా సత్యమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి, పరమ సత్య జ్ఞానం అందించాలి. ఈ ఆలోచన అందరిలో ఉంటుంది, బేహద్ పిల్లల్లో. వినటం మన వరకే, ఉంచుకోవటం అనేది లేదు. ఏదైతే మరి మనము బాపు జ్ఞానంతో కనెక్ట్ అయి ఉన్నామో దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. జ్ఞానాన్ని పంచాలి ఏదో విధంగా, సంకల్పాల ద్వారా, వాక్కు ద్వారా, పుస్తకాల ద్వారా, పాంప్లెట్ ద్వారా, ఏదో విధంగా మనము ధారణ చేస్తే అది కూడా వైబ్రేషన్ రూపంలోకి వెళ్తుంది. మనసా సేవ చేయొచ్చు. వాక్కుతోటి సేవ చేసేది అయిపోయిందని బాపూజీ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మనసా సేవ, సంకల్పాల సేవ. ఏదైతే జ్ఞానం మన లోపల ఉన్నదో మీరు ఆలోచించండి. చాలామంది మరి జ్ఞానం ఎంతో తపస్సు చేసి ఎంతో సాధన చేసి పొందుతూ ఉంటారు. మా కూడా చూడండి, తన జీవితాన్ని పూర్తిగా తపస్సుకు, జ్ఞానానికి అంకితం చేశారు. ఈ జ్ఞానం తన అనుభూతి పొంది పిల్లలకు అనుభవం తోటి చెప్తూ ఉంటూ ఉంటారు. బాపూజీ యొక్క ఒక్కొక్క మాటను మనకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత కష్టమైంది, ఎన్నిసార్లు తేలిగ్గా ఒక యోగం యొక్క విధానం కానివ్వండి, బాపూజీ చెప్పినటువంటి రహస్యాలు కానివ్వండి, అవ్యక్తవాణి పాయింట్ కానివ్వండి, సింప్లిఫై చేసి అర్థం చేయిస్తూ ఉంటారు అనుభవి మూర్తిగా. ఇంకెవరు కూడా ఇలా చేయలేరేమో అనిపిస్తుంది. ఇక మా విషయాన్ని కూడా చాలా అద్భుతంగానే మనం స్వీకరించాలి. ఇప్పటికీ కూడా నేను మా సూక్ష్మలో కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు, బేహద్ విశ్వ పరివర్తన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలామంది ఆత్మలకు ప్రేరణ ఇస్తూ ఉన్నారు. ఎక్కువలో ఎక్కువ ఈరోజు జ్ఞాన ప్రాప్తి ఎవరైతే బాపు నుండి పొందారో దాని గురించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. తెలుసుకోండి, గుర్తించండి, పరిశోధించండి.
కష్టం ఏమీ లేదు. ఇప్పుడు శరీరం వదిలేసి వెళితే ఎంత జ్ఞానం మన లోపలికి వస్తూ ఉంటుంది, ఎంత రివైజ్ చేశాము, ఎంతగా పైకి వెళ్తే బేహద్కే బేహద్ బ్రహ్మాండం యొక్క జ్ఞానం ఓపెన్ అవుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనం నమ్మకంతో విశ్వాసంతో పొందేవి, కల్పనకు అతీతమైనది. కానీ ఈనాటి ప్రపంచంలో కల్పనతో నిండిపోయింది, ఊహించటం కాదు వినటం కాదు, సూక్ష్మ జగత్తు కూడా మనకు ఎంతో ప్రేరణ లభిస్తూ ఇస్తూ ఉన్నది. ఇక ముందు రాబోయేటువంటి సమయంలో కూడా మనకు చాలా గర్వం అనిపిస్తుంది, సంతోషం కలుగుతుంది. మనం చూస్తూ ఉంటాము ఆ యొక్క సూక్ష్మ దృశ్యాలు, అదంతా కూడా జ్ఞాన సమయంలో విన్నదే. ఫస్ట్ బాపూజీ మనకేమి ఇచ్చారో జ్ఞానాన్ని విస్తారం చేస్తూ కూడా చెప్పారు, దాన్ని మనం ధారణ చేస్తూ కూడా వచ్చాము. సమయం కంటే ముందే జ్ఞానం కూడా పూర్తిగా అందటం కూడా కష్టమే. జ్ఞానం ముందు వస్తుంది, జ్ఞానదాత తర్వాత వస్తారని సాకార మురళిలో ఉంది. జ్ఞానంతో మనలో ఉన్న అజ్ఞానం కాస్త సమాప్తమవుతుంది, పౌర్ణిమ రోజు వెలుగు వచ్చినట్టు అంధకారం తొలగిపోతుంది. కాబట్టి గురువు ప్రకాశవంతుడు, అంధకారాన్ని తొలగించేవాడు. పౌర్ణిమ రోజు గురువుని మహిమ చేయటం, సత్కరించటం, మరి ఆయన్ని గురించి చెప్పుకోవటం అందుకే జరుగుతుంది. జ్ఞానం యొక్క సమయం ఫస్ట్ ఏదైతే ఇచ్చారో అది ఉపయోగించుకోవాలి, అప్పుడే పరివర్తన అనేది వస్తూ ఉంటుంది, కరెక్ట్గా కనపడుతూ ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణిమ, అందుకే గురువు యొక్క ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన యోగం గురించి మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దీనిపైన ధ్యాస పెట్టి ప్రాప్తి పొందటానికి, పరంపదాన్ని పొందటానికి మనం పురుషార్థం చేయాలి. ఈ సాధారణ విషయం ఏమీ కాదు, అసాధారణమైన విషయం. అట్లా అంటే కష్టమూ కాదు, తేలికగా మనం అర్థం చేసుకోగలము. చాలా ధ్యాసగా వినాలి, ఆత్మభావంతో వింటూ పరమాత్మని జ్ఞాపం చేస్తూ వింటే అది మనకు అర్థమవుతుంది. అర్థమైతే కళ్ళమట్టి నీళ్ళే వచ్చేస్తాయి, ఎవరు ఆపలేరు మన యొక్క ఆనందాన్ని. ప్రాప్తి లభించింది అయితే అనేక ఆత్మలు ఈ జ్ఞానం నుండి వంచితులు కావద్దు. ఎవరైతే భక్తిలో నడుస్తూ ఉన్నారో ఎంతకాలం ఇంకా నడుస్తారో, భక్తికి ఫలితం జ్ఞానం అన్నారు. అది సతో ప్రధాన భక్తి అయితే మీరాలాంటి భక్తి ఉంటే జ్ఞాన మీరాగా కాగలరు. భగవంతుడు యొక్క సత్య స్వరూపంను పొందింది, దీని నుండి ఎవరు వంచితులు కావద్దు. అందుకనే జ్ఞానదానం మహాదానం చేయాలి. అందుకనే భాగ్యం చాలా గొప్పది. కర్మ గొప్పదా భాగ్యం గొప్పదా అంటే కర్మ చేస్తే భాగ్యం తయారవుతుంది. ఇవక్కడిని కూడా తృష్ణ అంటే పై పైసాకి పనికిరానివే. ఒకసారి పరమాత్మ ప్రాప్తి పొందండి, కర్మ చేసి చూడండి, భక్తి పూర్తి అయితే జ్ఞానం అందుతుంది. జ్ఞానం లేకపోతే మీ బుద్ధి పనిచేయదు, విషయ వాసనలో వికారాల్లో ఉండిపోతారు, భ్రమిస్తూ ఉంటుంది, తర్కాన్ని మర్చిపోతారు, ఆవేశంలోకి వస్తూ ఉంటారు, దుర్గుణాల వశమవుతూ ఉంటారు. బాపూజీ కూడా చాలా అద్భుతమైన వీడియోలు కలిపురుషుడు గురించి కూడా చెప్పడం జరిగింది. మనము అంటూ ఉంటాం కదా జ్ఞానం కోసమే మన జీవితం ఉండాలి అని, దేనికి కూడా వశం కాకూడదు, సమర్పణ భావంతో పూర్తిగా జీవితాన్ని అంకితం చేయాలి. జ్ఞానం కోసమే జీవించటం, భగవంతుడి కోసం జీవించటము అంటే ఇల్లు వాకిలి వదిలేసేయమని కాదు, సన్యాసం పుచ్చుకోమని కాదు, గృహస్థంలో ఉంటూనే ఇవి సాధించేది మార్గాన్ని బాపూజీ చెప్తూ ఉన్నారు. జ్ఞాన మార్గంలో మనకు అన్నీ తెలిసిపోయినాయి, అన్నిటికంటే జ్ఞాన మార్గం సర్వశ్రేష్టమైనది అని. మీరు బృందావనంలోకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీ జీవితం చూడండి. బృందావనంలో కూడా తమ జీవితం మొత్తాన్ని కూడా కృష్ణుడు ప్రేమకు సమర్పణం చేసినటువంటి భక్తులు ఎంతోమందిని మనం చూస్తుంటాం, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళని నిస్వార్థంగా కృష్ణుడికి సమర్పణ అయిపోయారు. గోలోకం వరకు వెళ్తారు వాళ్ళు మహాపురుషార్థం చేస్తే. కానీ వారి యొక్క సమర్పణ మీరు చూసినట్లయితే ఏమనిపిస్తూ ఉంది, సమర్పణ కారణం వల్లే భగవన్ ప్రాప్తి లభిస్తుంది.
మీరు ఆలోచించండి, మీకు ఏం కావాలి, మీరు ఏ విధంగా కావాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి. మన జ్ఞాన యోగాలనుసారంగా నడుస్తూ పరమాత్మని పొందుతూ ఉన్నాం. మన భక్తి పూర్తయిపోయింది కాబట్టి బాబుజీ మనని సెలక్షన్ చేసుకున్నారు. మనము జ్ఞానంని బుద్ధి ద్వారా ఆలోచించి నిర్ణయించుకొని ధారణ చేస్తూ ఉండాలి. అందుకే మనకి ఈ జ్ఞానం మీద చాలా నమ్మక విశ్వాసంతో, నిజంగా ఇంత గొప్ప జ్ఞానం, దీని రిజల్ట్ తెలిసినప్పుడు, దీని మహిమ తెలిసినప్పుడు మన మీద మనకు కూడా గర్వంగా ఉంటుంది. ఎంత గొప్ప జ్ఞానం నేను విన్నాను, ఎంత గొప్ప తండ్రిని పట్టుకున్నాను, అందరికంటే చాలా గొప్ప ఆత్మను, విశేషమైన ఆత్మను అని. ఎందుకంటే దీని విలువ తెలిసినప్పుడు మన విలువ మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఏదైతే మనకు బేహద్ దాదాజీ దగ్గరికి మన జ్ఞానం లక్కొచ్చింది, బాపుని కలుసుకున్నాము, బుద్ధిలో మరి అర్థమైపోయింది, ఏ వస్తువులైతే మనం చూస్తున్న ఇవన్నీ నాశనం అయిపోయాయి, నశ్వరమైన జీవితం, నశ్వరమైన ప్రపంచం, అవినాశి ప్రపంచం కావాలి, అవినాశి ప్రాప్తి కావాలి అంటే మనం తప్పకుండా అవినాశి పరమాత్మను పొందాలి. అహంకారం మీకు ఎప్పుడు రాకూడదు. అహంకారం పతనం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది, మన బుద్ధిని నాశనం చేస్తుంది. అహంకారం ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానంలో పూర్తిగా నిలబడలేడు, చాలా దుష్కర్మ చేస్తూనే ఉంటారు. మనము చక్కటి సూక్ష్మ జగత్తు యొక్క వాయుమండలం ఆట ఎలా ఉంది అనేది తెలుసుకున్నాం. జ్ఞాని ఆత్మలు కూడా యథార్థంగా కాకపోతే బ్రహ్మ రాక్షసులు అవుతారని కూడా చెప్పాడు బాపూజీ. పరమాత్మ ప్రాప్తి వాళ్ళు పొందలేరు, బేహద్ భాగ్య ప్రాప్తి పొందలేరు. కాబట్టి మనము బేహద్ తండ్రి ద్వారా బేహద్ ప్రాప్తిని పొందాలి అంటే గురు పౌర్ణమి రోజు ఏదైతే మనకు విశేషత ఉందో దాన్ని సేవలో పెడదాము. సమర్పణ భావంతో అన్నీ కూడా దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటాం. సదా యోగంలో ఉంటూ ఉంటే మరి పూర్తిగా జ్ఞాన అఖండ జ్యోతితోటి కలుసుకోగలుగుతాం. ఇప్పుడు మరి ఈ యొక్క పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున, ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. ఇది బేహద్దుగా మనం జరుపుకుందాము, అనగా బేహద్దు గురువుని, బేహద్దు శిష్యులు, బేహద్దు పిల్లలు మనం పొందాము అన్న భావంతో ఈరోజంతా జ్ఞాన ప్రకాశంతో ఆనందంతో ఉండండి. విష్ణు కూడా ఈ నెలలోనే శివుణ్ణి పూజించాడని చెప్తారు. అంటే శివుడు అంటే జ్ఞానానికి ప్రతీక, విష్ణు అంటే భోగానికి ప్రతీక. దేవీ దేవతల అందరూ కూడా మరి పూజ చేస్తూ ఉంటారని చెప్తారు. విష్ణువు కూడా ఈ 4 నెలలు నిద్రపోతారని, విశ్రాంతి తీసుకుంటారు అని. ఈ సమయంలో చాతుర్మాస దీక్షలు ఉంటుంది, ఉత్తరాయణం వరకు ఉంటాయి అని చెప్తారు. ఈ యొక్క ఆషాఢ మాసం అనేది స్థూలమైనటువంటి ప్రపంచం వాళ్ళకి. కాబట్టి మహాభారతంలో కూడా, మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన యొక్క జన్మ గురించి కూడా గురు పౌర్ణమి రూపంలో జరుపుకుంటూ ఉంటారు. ఆయనే గురు, ఆయన జన్మదినోత్సవాన్ని గురు పౌర్ణమి రూపంలో జరుపుకుంటూ ఉంటారు. దీంతో జోడించబడినటువంటి కథ, వేదవ్యాసుతో జోడించబడినటువంటిది గురు పౌర్ణమి. ఇవన్నీ కూడా మీకు భక్తి మార్గంలో తెలుసు. మన జ్ఞాన మార్గంలో బేహద్దు పిల్లలుగా మరి భగవంతుణ్ణి పొందాము, బేహద్దు బాపు దగ్గరికి వచ్చాము, బేహద్దుకే బేహద్దు పిల్లలంగా అయ్యాము. పరమాత్మని సాక్షాత్తుగా దర్శనం చేసుకోవాలనే కోరికతోటి మరి మనమున్నాము. ఏదైనా సరే బేహద్దు ప్రాప్తి కోసం బేహద్దు స్థానంలోకి చేరుకోవాలి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి మనకు వీడియోలను బాపూజీ చెప్తూ ఉన్నారు. మీరు మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము మీకు అందుతూ ఉంటుంది. నమస్తే, ధన్యవాదాలు. పరమ శాంతి.
బేహద్ పరం మహా.